చేసాము కిడ్నీ స్టోన్స్ మీద ఈ గట్ ఫ్లెక్చర్ యొక్క పర్పస్ ఏంటి అన్నట్లయితే, సో ప్రజెంట్ సినారియోలో మనకి వాటర్ కన్జంప్షన్ ఉన్నటువంటి మనకి స్టూడెంట్స్ మనకి ఉన్నటువంటి ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత బాయ్స్ ఉన్నా కాలేజీకి వచ్చినప్పుడు ఎర్లీ అవర్స్ 7:30 వస్తున్నారు, తర్వాత 1:00 1:30 1:50 ఇంటికి వెళ్తున్నారు. అయితే ఈ లోపల వాటర్ కన్జంప్షన్ అనేటువంటి చాలా తక్కువ తీసుకుంటున్నారు అనే విషయాన్ని మనం గమనించిన తర్వాత, సో ఈ వాటర్ కన్జంప్షన్ తక్కువ తీసుకోవటం వల్ల కిడ్నీకి సంబంధించినటువంటి మేజర్ కొన్ని కాంప్లికేషన్స్ రావడం జరుగుతున్నాయి. సో కాబట్టి దీని మీద ఒక అవగాహన ఉండాలి స్టూడెంట్స్ అందరికీ కూడా. సో కిడ్నీ ఫంక్షనింగ్ కిడ్నీలో వాటర్ మనం ఏదైతే వాటర్ కన్జంప్షన్ తక్కువ తీసుకున్నప్పుడు సో స్టోన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, అలా స్టోన్స్ ఫామ్ అవడానికి కారణాలు ఏంటి, సో వాటర్ తక్కువ తీసుకోవడం వన్ ఆఫ్ ద రీజనా, లేకపోతే ఏంటి అనే విషయాల మీద ఒక అవగాహన కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గెస్ట్ లెక్చర్ అరేంజ్ చేయడం జరిగింది. సార్ని నేను తర్వాత మళ్ళీ పరిచయం చేస్తాను. సో స్టూడెంట్స్ కి బెస్ట్ విషయం చెప్పవలసిందిగా మన కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. సో ఓవర్ టు ప్రిన్సిపల్ గారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు చీఫ్ గెస్ట్. బిఫోర్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ ది ప్రోగ్రామ్, I am very happy to and inform you all that Dr. Satya is a good friend of mine and he is like my brother. Whatever the problems we have, either for the students or for the public, I used to contact Satya Prasad for his suggestions. Even during COVID also, he helped so many students. He has given so many advices. Ayana Kazimandrilo ఒక మంచి కిడ్నీ స్పెషలిస్ట్గా లేటెస్ట్ టెక్నాలజీని అలవర్చుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని అనేక ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. బహుశా మీరు ఫేస్బుక్లో ఉన్నట్లయితే సత్యప్రసాద్ గారి అనేక వీడియోస్ మనం చూస్తాం. ఎనీ ఇష్యూ దట్ అరైజెస్, అది ఎన్విరాన్మెంట్ కానివ్వండి లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా దాని మీద ఒక వీడియో చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం ఆయన అనేకమైన వీడియో ప్రోగ్రామ్స్ కూడా ఫేస్బుక్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఈ సచ్ ఎ నైస్ పర్సన్, లవబుల్ పర్సన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ హీస్ గుడ్ ఫ్రెండ్ అండ్ గుడ్ బ్రదర్ ఆల్సో. నిజానికి ఈ కార్యక్రమానికి నేను స్పెషల్గా ఆయన ఇన్వైట్ చేయాలి. నిన్న గుంటూరు కలెక్టర్ నేను పని మీద వెళ్ళడం వల్ల డైరెక్ట్ గా నేను కాంటాక్ట్ చేయకపోయినప్పటికీ శివాజీ గారు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ 1 hour లెక్చర్ ఇవ్వడానికి పార్టిసిపేట్ చేయడానికి ఆయన ముందుకు రావడం, నా తరఫున మేనేజ్మెంట్ తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపడుతున్నాను. ఇది నిజంగా చాలా ఉపయోగపడే టాపిక్, కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయి, ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఇష్యూ వచ్చిన తర్వాత కింద మీద పడడం తప్ప ప్రికాషనరీగా ఎలా ఉండాలి, ఏం చేస్తే మనం వీటిని అవాయిడ్ చేయవచ్చు అనే విషయాలు చాలా మంది స్టూడెంట్స్ తెలియదు, తెలిసినా కూడా కొంతమంది ప్రాక్టీస్ చేయరు. కాబట్టి దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే ఈ చిన్న చిన్న సమస్యల నుంచి మీరు అవాయిడ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో మన బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం జరిగినంతసేపు స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ఆడియో వీడియో కూడా మ్యూట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. వైల్ గివింగ్ లెక్చర్ వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద గెస్ట్, అంటే పక్కన డిస్టర్బెన్స్ కానీ లేకపోతే మనం అనవసరమైన వాయిస్ రావడం వల్ల ఆయన చెప్పేటువంటి మెసేజ్ అందరికి క్లియర్ గా చేరదు. కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే శివాజీ గారు డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడతారు. మీకు యూ విల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు క్లారిఫై యువర్ డౌట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్, లాస్ట్ లో ఒక 5 to 10 minutes మీకు మీ డౌట్స్ అడగడానికి అవకాశం ఇస్తారు. అప్పుడు కూడా 1 by 1 ఆ క్వశ్చన్స్ అడిగినట్లయితే అది చక్కగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని నేను ఎక్కువ వేస్ట్ చేయకుండా గెస్ట్ కి ఇద్దాం. విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. ఒక్క నిమిషం అండి. శివాజీ గారు, శివాజీ సత్య సార్ సార్ నా కరస్పాండ్ గారు ఉన్నారు, ఒక్క నిమిషం బెస్ట్ విషెస్. ఓకే సార్. ఓకే సార్. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం.
అయ్యా డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. నమస్కారం, సంతోషం మీరు మా ప్రిన్సిపల్ గారు మాట్లాడటం వల్ల విషయం తెలుసుకుని నేను కూడా మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పని చేశాను. మీరు సమాజానికి ఇలాగా పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఉపయోగపడేలాగానే మీరు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా నా తరఫున మా కళాశాల పాలక వర్గం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం టైం వేస్ట్ చేయకూడదు. సో సార్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో సార్ డాక్టర్ సత్యప్రసాద్ గారు పరిచయం చేయని అవసరం లేనటువంటి ఒక ఫేమస్ పర్సన్ మనకు తెలుసు. అయినా సరే ఆయన పరిచయం చేయాలి అంటే 1 అవర్ కూడా ఇక్కడ సరిపోదు. కాకపోతే నేను కొంత బ్రీఫ్గా నేను ఆయన గురించి మీకు చెప్తాను. సో డాక్టర్ గారి పేరు డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారు. సో మన మలికిపురం మండలంలో మన మలికిపురం ఏరియాలో ఉన్నటువంటి డాక్టర్ పాపారావు గారు అని చెప్పేసి మనకి మంచి డాక్టర్ ఒక ఆయన పాపారావు గారు ఉంటారు. ఆయనకు సంబంధించి 2వ సంతానం డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారు. సో ఈయన ఫేమస్ మన ఆంధ్రాలో ఫేమస్ యూరాలజిస్టు అలాగే కిడ్నీ స్పెషలిస్టు. ఈయన రాజమండ్రిలో ఉంటారు. సో రాజమండ్రిలో సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో చేస్తూ ఇప్పుడు ఆయన సొంతగా సత్య కిడ్నీ కేర్ అని చెప్పేసి హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. సో సత్యప్రసాద్ గారు ఎంఎస్ చేసిన తర్వాత ఎంసీహెచ్ యూరాలజీ చేయడం జరిగింది. అలాగే ఎండోస్కోపీ సర్జరీస్ లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ లో ఆయన స్పెషలైజ్ కూడా చేయడం జరిగింది. సో మేడం గారు కూడా ఎండి జనరల్ ఫిజిషియన్ గా సత్య హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో సార్ ఎప్పుడు కూడా సర్జరీస్ తో బిజీగా ఉంటారు. సో అయినా సరే మనకి ప్రిన్సిపల్ గారు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారితో ఉన్నటువంటి ఇంటరాక్షన్ తోటి సార్ మన అడిగిన వెంటనే కాలేజీ మన స్టూడెంట్స్ కోసం మీరు చెప్పండి అని అనగానే అని వెంటనే ఓకే చేసి సో ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో సార్ గురించి మీరు ఇంకా వివరాలు మీకు తెలియండి, ఫేస్బుక్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు డాక్టర్ సత్యప్రసాద్ గారు యూరాలజీ అని టైప్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆయన ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తుంటారు. ఏ చిన్న విషయం అయినా సరే ఆయన సోషల్ మీడియాలోకి వచ్చి ఆయనకున్నటువంటి వ్యూస్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసి జనాలందరికీ కూడా అవేర్నెస్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారు యూరాలజీ యూట్యూబ్ ఛానల్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే రీసెంట్గా ఆయన ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఒక సర్జరీ కూడా చేయడం జరిగింది. సో అది మేబీ ఆంధ్రాలోనే ఫస్ట్ సర్జరీ అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో నుంచి చూడటం జరిగింది, అలా న్యూస్లో కూడా వినడం జరిగింది. సో అటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను అప్డేట్ చేసుకుంటూ మంచి మన ఏరియా పర్టికులర్గా మన ఏరియా నుంచి ఎవరైనా సరే డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా మన ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళని ట్రీట్ చేయడం సారు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. సో ఇంకా చెప్పాలంటే చాలా ఆయన గురించి చెప్పాల్సింది ఉన్నాయి కానీ ఆయనకి సమయం అని ఇవ్వాలి కాబట్టి సో ఓవర్ టు సత్యప్రసాద్ గారు, డాక్టర్ సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్, హోప్ ఐఎమ్ ఆడిబుల్ టు ఆల్. మీకు అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ కిడ్నీ స్టోన్స్. ఇది చాలా కామన్ గా మనం చూసే ప్రాబ్లం ఇది. సో మనం ఈ కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. సో మనకి చాలా కామన్ గా ఉండేది. మన ఇండియాలో చూసుకుంటే ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 12% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ లో ఉంటుంది కిడ్నీ స్టోన్స్ అనేది, అంటే చాలా కామన్ గా ఉన్నట్టు. అండ్ మనం జియోగ్రాఫికల్ గా చూసుకుంటే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది సౌత్ ఇండియాలో కన్నా. నార్త్ ఇండియాలో కూడా ఈ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఏరియాలో ఇట్స్ వెరీ కామన్ అనమాట.
అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద యానిమల్ ప్రోటీన్ కన్సంప్షన్. అంటే నాన్ వెజిటేరియన్ డైట్ కన్సంప్షన్ పర్ గ్రామ్ పర్ డే పర్ హెడ్ అనమాట. అంటే రోజు ఒక మనిషి ఎంత నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకుంటాడు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ విచ్ ఇస్ హై ఇన్ నార్త్ ఇండియన్ స్టేట్స్, నేను ఇందాక చెప్పిన స్టేట్స్ లో చాలా హైగా ఉంటుంది. అండ్ వన్ సెకండ్ నేను మళ్ళీ చేస్తానండి చిన్న మీటింగ్లోను. హై యానిమల్ ప్రోటీన్ అనేది ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టోన్ ఫార్మేషన్ అనేది మన ప్రివలెన్స్ ఆఫ్ స్టోన్స్ వల్ల తెలిసింది. అనదర్ థింగ్ ఇస్ క్లైమెటిక్ కండిషన్స్. మనకి ఎక్కడైతే హాట్ అండ్ హ్యూమిడ్ అంటే బాగా వేడి తేమ ఎక్కువ ఇక్కడ ఉంటుందని ఆ ఏరియాలో చాలా ఎక్కువ స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి లైక్ కండిషన్స్ లైక్ మనకి సిస్టిన్ ఊరియా అంటే యూరిన్లో సిస్టిన్ మెటబాలిజంలో ప్రాబ్లం కానీ, హైపర్ యూరికోసిరియా అంటే యూరిక్ యాసిడ్ మెటబాలిజంలో ప్రాబ్లం కానీ, హైపర్ క్యాల్సియూరియా అంటే కాల్షియం ఎక్కువ పోతూ ఉంటుంది హైపర్ క్యాల్సియూరియా కండిషన్స్లో కానీ, ఇలాంటి చాలా హైపోసిట్రేటూరియా అంటే సిట్రేట్ తక్కువ పోతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ అన్నిటిలో కూడా మనకి ఎక్కువగా స్టోన్స్ కనపడే అవకాశాలు ఉంటాయి. మన స్టోన్స్ వచ్చినప్పుడు మన టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఏవే స్టోన్స్ వస్తాయంటే అండ్ కాల్షియం స్టోన్స్, కాల్షియం స్టోన్స్లో కాల్షియం ఆక్సలేట్ మోనోహైడ్రేట్ అండ్ డైహైడ్రేట్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండ్ స్ట్రోయిడ్ స్టోన్స్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అండ్ సిస్టైన్ స్టోన్స్ అని ఉంటాయి. ఇందులో మనం కామన్గా చూసేది ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం మనం, మోస్ట్ కామన్ స్టోన్స్ ఇది 60-80% ఉంటుంది. మెయిన్ కాజ్ ఏంటంటే దీనికి డిహైడ్రేషన్ అండ్ లో యూరిన్ అవుట్పుట్, మన వాటర్ తక్కువ తీసుకోవడం అనేదే మెయిన్ కారణం దీనికి. అది కాకుండా డైటరీ ఫ్యాక్టర్స్లోకి వచ్చేటప్పటికి హై సోడియం ఇంటేక్ అంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం, ఆక్సలేట్ ఫుడ్లో ఆక్సలేట్ ఎక్కువ తీసుకోవడం, ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ కాఫీ కానీ చాక్లెట్స్ కానీ ఇలా నట్స్ కానీ, తర్వాత ఈ పాలకూర కానీ క్యాబేజ్ కాలీఫ్లవర్ అండ్ టమాటో, ఈ దీస్ కంటెంట్స్ హై ఆక్సలేట్ అనమాట అండ్ హై ప్రోటీన్ ఇంటేక్. ఇందాక చెప్పాను కదా మీకు యానిమల్ ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఎక్కువగా వస్తాయి. కమింగ్ టు ద నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇవి కూడా చాలా కామన్గా మనకి సమ్మర్ సీజన్లో చాలా షార్ట్ పీరియడ్లో ఫామ్ అవుతాయి ఇవి, తర్వాత చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఒక్కొక్కసారి ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఏంటంటే రెండు కిడ్నీలను బ్లాక్ చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందులో మనం చూస్తే మెయిన్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావడానికి యూరిన్ పిహెచ్ కారణం, తర్వాత యూరిన్ అవుట్పుట్ చాలా తక్కువ ఉండడం కారణం అనమాట. అంటే పిహెచ్ ఎప్పుడు కూడా మనం వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు యూరిన్ పిహెచ్ అనేది ఎసిడిక్గా మారుతుంది, ఎసిడిక్ పిహెచ్లో యూరిక్ యాసిడ్ ఏమవుతుందంటే క్రిస్టలైజ్ అయిపోతుంది, స్టోన్ కింద ఫామ్ అవుతుంది. అందుకే మనం కాజెస్లో చూస్తే డయేరియా కానీ వాల్యూమ్ డిప్లీషన్ అంటే లైక్ వామిటింగ్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే బ్లడ్ మనకి వాటర్ కంటెంట్ తగ్గుందో బాడీలో, అలాంటప్పుడు స్టోన్స్ ఈజీగా ఫామ్ అయిపోతాయి. అండ్ యానిమల్ ప్రోటీన్ అంటే ఇందాక నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మైలో ప్రొలిఫరేటివ్ డిజార్డర్స్ లైక్ లింఫోమా అండ్ లుకీమియాస్లో కూడా ఈ స్టోన్స్ మనకి ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కమింగ్ టు ద నెక్స్ట్ కామన్ వేరియంట్ ఏంటంటే స్ట్రోయిడ్ స్టోన్స్ ఆర్ ఇన్ఫెక్షన్ స్టోన్స్ అంటారనమాట. ఇవేంటంటే మనకి ఎక్కువ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బహుశా, రెండు గ్యాడ్జెట్స్ పక్క పక్కనే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటారా? అంటే మీ ల్యాప్టాప్ పక్కనే ఫోన్ ఉంటే బహుశా డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. షూర్ షూర్ యా.
స్ట్రోయిడ్ స్టోన్స్, ఇవి ఇందాక ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫిమేల్స్ లో కామన్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి ఈ స్టోన్స్ ఫిమేల్స్ లో కామన్ గా ఉంటాయి. ఓకే, సో ఇవి ఏంటంటే ఇందులో చాలా ఈ ఇన్ఫెక్షన్ స్టోన్స్ ప్రాబ్లం ఏంటంటే ఇవి పెయిన్ రాదు. పెయిన్ రాకపోవడం వల్ల కిడ్నీ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయి కిడ్నీ మొత్తం క్యాలిసిస్ అండ్ ఎవ్రీథింగ్ దేశపడి అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేసే అవకాశం. సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఈ స్టోయిడ్ స్టోన్స్ కష్టంగా ఉంటుంది. అందుకే వీటికి ఏంటంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది ఈ స్టోన్స్ రిమూవ్ చేయడానికి. ది సిస్టైన్ స్టోన్స్ అని చాలా రేర్ స్టోన్స్, మనకి ఇక్కడ ఎంత కామన్ గా ఉండవు. సిస్టినూరియా అంటే యూరిన్ లో సిస్టీన్ పోయే కండిషన్ లో ఇది కనపడుతుంది. ఇది మనకన్నా వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువ ఉంటుంది. ఇది మనకి 1-3% ఆఫ్ కిడ్నీ స్టోన్స్ లో ఉంటుంది. మన సిస్టినూరియాకి ట్రీట్మెంట్ ఇస్తే ఈ స్టోన్స్ ని అవాయిడ్ చేయవచ్చు కంప్లీట్ గా. సో ఈ కిడ్నీ స్టోన్స్ మనకి ఎలా ప్రజెంట్ అవుతాయి అని మనం చూస్తే ది ప్రజెంట్ విత్ రీనల్ కోలిక్ అనమాట. రీనల్ కోలిక్ అంటే ఏంటి, సివియర్ పెయిన్ వస్తుంది. సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటే చాలా సివియర్ గా ఉంటుంది. మనం నుంచోనేవద్దు, పడుకోనేవద్దు, కూర్చోనేవద్దు, అంత సివియర్ గా ఉంటుంది. అండ్ పెయిన్ మెయిన్ గా కూడా ఈ బ్యాక్ రీజన్ నుంచి ఇలా ఫ్రంట్ కి రేడియేట్ అవుతుంది అనమాట. సో అండ్ అదర్ సిమ్టమ్స్ ఏముంటాయంటే మనకి రీనల్ కోలిక్ లో మనకి వామిటింగ్ ఉంటుంది, బాగా వికారం ఉంటుంది, ఒక్కొక్కసారి ఫీవర్ రావచ్చు, యూరిన్ లో బ్లడ్ కూడా పోవచ్చు. అండ్ మెయిన్ సిగ్నిఫికెంట్ సిమ్టమ్ ఇస్ పెయిన్ అనమాట. పెయిన్ కూడా మగవాళ్ళు అయితే టెస్టిస్ కానీ టిప్ ఆఫ్ ద పెనిస్ అంటే అంగం చివర కానీ పెయిన్ రేడియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది కామన్ ప్రజెంటేషన్ అయినప్పుడు మనం హౌ వి డయాగ్నోస్ అంటే కామన్ గా మనం చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్ తీసుకోవడం వల్ల మనకి స్టోన్ ఎక్కడ ఉంది, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, దాని లొకేషన్ ఎక్కడ, దాని సైజ్ ఎంత అనేది మనకు వివరంగా తెలుస్తుంది. ఎక్స్రేలో కూడా మనకి స్టోన్స్ అన్ని కనపడతా ఉంటాయి. బెస్ట్ టెస్ట్ ఫర్ స్టోన్స్ అంటే ది బెస్ట్ టెస్ట్ ఏం చేయాలంటే సిటీ స్కాన్ అనమాట. సో మీకు అన్ని మోడాలిటీస్ మీకు చూపిస్తాను. సో ఇది అల్ట్రాసౌండ్, దిస్ ఇస్ అల్ట్రాసౌండ్. ఇదేమో ఎక్స్రేలో మనకి ఇక్కడ కనిపిస్తుంది స్టోన్ క్లియర్ గా, ఇది సిటీ స్కాన్ అనమాట. ఓకే, సో ఇలా మనం స్టోన్ ని డయాగ్నోస్ చేసినప్పుడు దాని లొకేషన్ బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ బట్టి మనకి మేనేజ్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో మీకు అందరికీ తెలుసు కిడ్నీస్ వెనక భాగంలో ఉంటే బ్లాడర్ అనేది కింద భాగంలో ఉంటుంది, ట్యూబ్స్ దగ్గర ఉంటుంది. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ రెండు ట్యూబ్స్ ఉంటాయి, దీన్ని యూరిటర్స్ అంటారు, యూరిటర్ ట్యూబ్స్ అంటారు దీన్ని. సో ఫస్ట్ ఏ స్టోన్ అయినా కూడా కిడ్నీలో తయారవుతుంది. ఇది రీనల్ ప్యాపిల్లే అంటారు, రీనల్ ప్యాపిల్లే. ఈ రీనల్ ప్యాపిల్లే మీద చిన్న న్యూక్లియస్ లాగా ఫామ్ అయ్యి ఈ కాల్షియం డిపాజిట్ కానీ దాని మీద ఓవరైట్ యూరిక్ యాసిడ్ కానీ అలాంటివి అన్ని డిపాజిట్ అవటం వల్ల స్టోన్ సైజ్ తయారవుతూ ఉంటాయి. ఈ తయారైన స్టోన్స్ 90% ఆఫ్ ద స్టోన్స్ చిన్న చిన్నవి పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సైజ్ పెద్దదైనప్పుడు 7-8 millimeter కన్నా సైజ్ పెద్దదైనప్పుడు పడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకి అది పెయిన్ కాజ్ చేయొచ్చు. ఇది మీరు చూస్తే కిడ్నీలో ఉన్న స్టోన్ ఇది. సో ఇది కిడ్నీలో అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. ఇది చూస్తే మీకు యూరిటర్లో ఉన్న స్టోన్ ఇది, యూరిన్ ట్యూబ్లో ఉన్న స్టోన్ ఇది, ఇది చూస్తే మీరు బ్లాడర్లో ఉన్న స్టోన్ ఇది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఎక్కువగా కూడా యూరిటర్లో ఉన్న స్టోన్స్ అనేవి మనకి బాగా పెయిన్ కాజ్ చేస్తాయి. అందులో 5 mm లోపు స్టోన్స్ అనేవి కూడా వాటంతటా అవే పాస్ అయిపోతాయి. 5 mm కన్నా ఎక్కువ ఉన్న స్టోన్స్ పాస్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందులో కూడా యూరిటర్ ట్యూబ్లో కిడ్నీకి దగ్గరగా ఉన్న స్టోన్స్ పాస్ అవడం, స్పాంటేనియస్గా పాస్ అవడం అనేది తక్కువ ఉంటుంది. అదే కిందగా మనకి బ్లాడర్ దగ్గర వరకు వచ్చిన స్టోన్స్ ఈజీగా పాస్ అయిపోతాయి. సో మనం ఎప్పుడు మనం సర్జరీ చేయాలంటే ఎప్పుడైనా ఈ యూరిటర్ స్టోన్ ఉన్నప్పుడు, సివియర్ పెయిన్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాలి. మనకి బయట చాలా మంది చెప్తా ఉంటారు స్టోన్స్
ఏదో తెలవపిండి తింటే తగ్గిపోద్ది, లేదా హోమియోపతి తింటే తగ్గిపోద్ది, లేదా ఆయుర్వేదం తీసుకుంటే తగ్గిపోద్ది అనేది చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ మనం ఈ పాయింట్ సెకండ్ పాయింట్ మీకు స్ట్రెస్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోన్ సైజ్ని బట్టి కానీ సిమ్టమ్స్ని బట్టి కానీ డ్యూరేషన్ బట్టి కానీ ఎంతమందికి కిడ్నీ పాడవద్దు అనేది క్లియర్ కట్గా ఎక్కడా లేదు. అంటే ఒకళ్ళకి చాలా షార్ట్ పీరియడ్లో 2 వీక్స్ 1 వీక్లోనే కిడ్నీ చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ టైం పట్టవచ్చు. ఎప్పుడైనా మనం అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు కానీ, అంటే మెడికల్ ట్రీట్మెంట్లో పెట్టినప్పుడు కానీ, సర్జరీకి వెళ్ళకుండా మందులు వాడుతున్నప్పుడు కానీ, లేదా హోమియోపతి వాడుతున్నప్పుడు కానీ, ఆయుర్వేదం వాడుతున్నప్పుడు కానీ, మనం క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఆ స్టోన్ పడిపోయిందా లేదా అనేది మనం గమనించుకోవాలి. చాలాసార్లు నేను చూస్తాను వాళ్ళు హోమియోపతి మెడిసిన్ వాడుకుంటూ అలా వచ్చేస్తారు, అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు మళ్ళీ వెనక్కి రివ్యూకి వెళ్ళకపోవడం వల్ల, అది పడిందా లేదా తెలుసుకోకపోవడం వల్ల, పెయిన్ తగ్గింది కాబట్టి స్టోన్ పడిపోయిందేమో అనుకోవడం వల్ల కిడ్నీస్ పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇయర్కి ఒక 5 to 10 patients కిడ్నీ మొత్తం పాడైపోయి తీసేయాల్సిన పరిస్థితిలో వచ్చే అవకాశం, ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు కూడా సర్జరీ కాదు కన్జర్వేటివ్గా మందులు వాడదాం అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మళ్ళీ రిపీట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఆ స్టోన్ ఏ లొకేషన్లో ఉంది, అది పడిపోయిందా లేదా అనేది మాత్రం మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మామూలుగా ఈ యూరిట్రిక్ కోలిక్ కానీ రీనల్ కోలిక్ వచ్చినప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే పెయిన్ రిలీఫ్ ఇస్తాం, వాటర్ అది ఎక్కువ తీసుకోమంటాం. చాలామంది సెలైన్ పెట్టి లాసిడ్స్ ఇస్తారు, అది పెద్ద యూస్ఫుల్ కాదు. ఎక్యూట్ యూరిట్రిక్ కోలిక్లో ఎల్లో ప్యూరినాల్ కానీ సిస్టోన్ కానీ నీరి కానీ ఏం పనిచేయవు. ఇవి మనం లాంగ్ టర్మ్లో మనం స్టోన్ రికరెన్స్ తగ్గించడానికి చిన్న స్టోన్స్కి మనం వాడుకోవచ్చు, కానీ ఎక్యూట్ ఎపిసోడ్లో పనిచేయదు. అలాగే పొటాషియం సిట్రేట్ కూడా ఎక్యూట్ ఎపిసోడ్లో పనిచేయదు. తర్వాత మనకి కొన్ని మెడికల్ ఎక్స్పెన్సివ్ థెరపీ అని వచ్చాయి, ట్యాబ్లెట్స్ ద్వారా స్టోన్ తొందరగా బయటికి పంపించే అవకాశం ఉంది. డ్రగ్స్ వచ్చాయి, టామ్స్లోసిన్ కానీ డెఫ్లోజోకార్ట్ కానీ దానికి వాడతాం. వీటి ద్వారా డిజిటల్ స్టోన్స్ అనేవి మనకి వెళ్ళిపోవటం జరుగుతుంది. తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి 4 ట్రీట్మెంట్స్ ఒకటి ఓపెన్ సర్జరీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా రేర్ అయిపోయింది. అన్లెస్ ఈ ఎండోస్కోపిక్ సర్జరీస్ మనకి వీలు లేకపోతే తప్పించి ఓపెన్ సర్జరీస్ అనేవి మనం చేయట్లేదు. ఇప్పుడు ఇందులో మనం చూస్తే యూరిట్రిక్ స్టోన్స్ అంటే మీకు చెప్పాను, మూత్ర నాళం అంటే కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే ట్యూబ్లో ఉన్న స్టోన్స్కి మనం యూఆర్ఎస్ఎల్ సర్జరీ చేస్తాం. దానికి ఇండికేషన్స్ ఇవి, పెద్ద స్టోన్స్ ఉన్నా, హైడ్రో అంటే కిడ్నీ వాక్ ఉండి ఇన్ఫెక్షన్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ ఉన్నా, 2 ట్యూబ్స్లోని స్టోన్స్ ఫామ్ అయినా మనం దానికి సర్జరీ చేస్తాం. దీనికి ఎలా చేస్తామంటే రిజిడ్ యూరిట్రోస్కోప్ అనేది ఉంటుంది, సెమీ రిజిడ్ యూరిట్రోస్కోప్తో మనం డైరెక్ట్గా కెమెరా స్టోన్ వరకు తీసుకెళ్ళి దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. ఇలా దాన్ని న్యూమాటిక్ లిథోట్రిప్తో కానీ లేజర్తో కానీ దాన్ని బ్రేక్ చేసి దాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న స్టోన్స్ అయితే ఇలా బాస్కెట్స్ అని ఉంటాయి, బాస్కెట్తో దాన్ని ట్రాప్ చేసి దాన్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో కిడ్నీలో స్టోన్స్కి వస్తే మనకి less than 1 cm ఉండి అడ్డుగా లేని స్టోన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, అడ్డుగా ఉన్న స్టోన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. తర్వాత 1 to 1.5 cm ఉన్నప్పుడు మనకి 3 ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు, ESWL, RIRS, PCNL అని. దీని గురించి మీకు మళ్ళీ చెప్తాను. తర్వాత పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు PCNL సర్జరీకి వెళ్ళవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ లేజర్స్ వచ్చిన తర్వాత పెద్ద స్టోన్స్ కూడా ఈ లేజర్తోనే చేసేయడం జరుగుతుంది. ESWL అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటారు. ఇది మనం ఎక్స్రే గైడెన్స్లో స్టోన్ని లోకలైజ్ చేసి లేదా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో స్టోన్ లోకలైజ్ చేసి మనం సౌండ్ వేవ్స్ని పంపించి స్టోన్ని బ్రేక్ చేస్తాం అన్నమాట. ఆ సౌండ్ వేవ్స్ అనేది స్టోన్ దగ్గరికి లోకలైజ్ చేసి దాన్ని మనం బ్రేక్ చేస్తాం, ఆ బ్రేక్ అయిన పీసెస్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ. అంటే ఇదేంటంటే డైరెక్ట్గా మనం కిడ్నీకి ఒక చిన్న హోల్ చేసి ఆ హోల్ ద్వారా మనం స్టోన్ బ్రేక్ చేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇలా ఉంటుంది అన్నమాట, డైరెక్ట్గా విల్ గో ఇన్ టు ద కిడ్నీ, విల్ మేక్ ఎ హోల్ ఇన్ ద కిడ్నీ అండ్ విల్ బ్రేక్ ఇట్. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మనం చేసింది RIRS సర్జరీ.
ఇదేంటంటే ఫ్లెక్సిబుల్ కెమెరా ఉంటుంది. ఆ ఫ్లెక్సిబుల్ కెమెరాని కిడ్నీలో పంపించి లేజర్ ఫైబర్తో మనం స్టోన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఈ ఈ మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ పెద్దదైతే సర్జరీ చేయించుకోవాలి, స్పాంటేనియస్ మెజర్స్ ద్వారా తగ్గే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో మనం ఎలా ప్రివెంట్ చేయాలి స్టోన్స్ అనేది మనం చూద్దాం. సో మనం ఎప్పుడు కూడా వాటర్ ఎంత తీసుకోవాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరీ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూరిన్ అవుట్పుట్ ఎక్కువ రాదు. మనం ఎంత తీసుకోవాలంటే స్టోన్ పేషెంట్స్, స్టోన్స్ ఉన్న పేషెంట్స్ పర్టికులర్గా 2 లీటర్ల యూరిన్ ఒక రోజుకి వచ్చేలా తీసుకోవాలి. 2 లీటర్ల వాటర్ తాగడం కానీ 2 లీటర్ల యూరిన్ రావాలి. అంటే అది డిపెండ్స్ అవుతుంది, ఒకరికి 3 లీటర్లు తాగితే రావచ్చు, ఒకరు 2 లీటర్లు తాగితే రావచ్చు, ఒకరికి 4 లీటర్లు తాగితే రావచ్చు. సో డిపెండ్స్ అపాన్ దాట్. మనం ఒక సండే కూర్చుని మనకి ఎంత తాగితే మనకి 2 లీటర్ల యూరిన్ వస్తుంది అనేది మనం డిసైడ్ చేసుకుని ఆ యూరిన్ అనేది మనం ఆ వాటర్ అనేది మనం డైలీ తీసుకోవాలి. సో 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే రావాలి మనకి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి ఒబిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్, పర్టికులర్లీ ఫర్ ఉమెన్. సో ఆడవాళ్ళలో ఒబీస్ ఉమెన్లో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళకి సర్జికల్గా కూడా కొంచెం బాడీ హ్యాబిటేట్ వల్ల కొంచెం సర్జరీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత హై ప్రోటీన్ అండ్ లో క్యాలరీ డైట్, అంటే ఇందాక చెప్పాను నాన్ వెజిటేరియన్ డైట్ అండ్ ఎక్కువ తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ అండ్ ఇది హై కార్బోహైడ్రేట్ అని తప్పు పడింది. హై ప్రోటీన్ అండ్ హై కార్బోహైడ్రేట్ డైట్స్ రెండు కూడా యూరిన్ పారామీటర్స్ని మారుస్తాయి కాబట్టి దే ఇంక్రీజ్ ద స్టోన్ రిస్క్ ఫార్మేషన్. మనం చూసుకుంటే కూల్ డ్రింక్స్ కానీ, ఓకే సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ మీట్ కానీ, ఇవన్నిట్లో కూడా మనకి ప్రోటీన్, హై ప్రోటీన్ అండ్ హై కార్బోహైడ్రేట్ ఉండే అవకాశం ఉంటుంది. మన కాల్షియం అసలు తీసుకోవాలో వద్దా అనేది కూడా మనం ఆలోచించాలి. కాల్షియం, ఎక్కువ కాల్షియం తీసుకోకూడదు. మోడరేట్ కాల్షియం అనేది మనకి డైటరీ కాల్షియం అనేది స్టోన్స్ని తగ్గిస్తుంది. ఎలా అంటే మన డైట్లో ఉన్న ఆక్సిలేట్తో కాల్షియం కలిసి కాల్షియం ఆక్సిలేట్ కింద మనకి స్టూల్స్లో బయటకు వచ్చేస్తుంది, మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆక్సిలేట్ అబ్జార్ప్షన్ ఆపుతుంది. కంప్లీట్గా మనం అసలు మిల్క్ అవాయిడ్ చేసేట్టు అయితే కంప్లీట్గా అసలు కాల్షియం తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. అలాగని హై కాల్షియం తీసుకున్నప్పుడు కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మనం జుడీషియస్గా తీసుకోవాలి. తర్వాత ఇందులో మెన్షన్ చేసింది సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేసేది సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సాల్ట్ మనకి హై సాల్ట్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే లో పొటాషియం ఉన్నప్పుడు కూడా మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకి ఇప్పుడు కాల్షియం వేసుకోవాలి కిడ్నీ స్టోన్స్ పేషెంట్ అంటే కాల్షియం సిట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం సిట్రేట్ మనకి ఇందులో ఉన్న సిట్రేట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో డైట్ పరంగా ఏం తీసుకోవాలి అంటే మనకి కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించుకోవాలి, సాల్ట్ తగ్గించుకోవాలి, ఇందాక చెప్తున్నట్టు కూల్ డ్రింక్స్ తగ్గించుకోవాలి, నట్స్ తగ్గించుకోవాలి. నట్స్లో ఆక్సిలేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ టమాటా, పాలక్, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇవి టమాటో ఇవన్నీ తగ్గించుకోవాలి. తర్వాత తీసుకోవాల్సిన దాంట్లోకి వచ్చినప్పుడు మనకి కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, బార్లీ కానీ, దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఇది అనమాట. అలాగే కీరా కానీ, తర్వాత పైనాపిల్ కానీ, ఇవి మనకి యూస్ఫుల్. దే ఆర్ బాదం కానీ, దీస్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ స్టోన్స్ అనమాట. అండ్ హై వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఏదైనా మనం తీసుకోవచ్చు, దే విల్ ప్రివెంట్ స్టోన్స్ అనమాట. సో ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. హలో సార్, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిపోయింది సార్. స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ మైక్రోఫోన్ ని అన్మ్యూట్ చేసుకుని అడగండి ఒక్కరొక్కరు.
స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే అడగండి హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా సార్ బ్రేక్ చేయండి ఆ లేజర్ ట్రీట్మెంట్ వల్ల వేరే ఆర్గన్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అవడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో ఈ లేజర్ అనేది ఇంజెక్షన్గా కాదండి డైరెక్ట్ గా మనం స్టోన్ మీదే ఫోకస్ చేస్తాం సో దానివల్ల ఏంటంటే మీకు వేరే దానికి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉండదు అదేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఎవరైనా డౌట్ ఉంటే అడగనమ్మా మీరు కెన్ యూ సీ ద స్క్రీన్ ఎస్ సార్ ఎస్ సార్ దిస్ ఇస్ లేజర్ we are using it and we are directly focusing on the stone so laser ento varaku padindi anto varaku aa stone manaki idaipothundi okay sir so direct anamata idi esw laithe skin nunchi pampistam sound waves kabatti daniki koncha problem ayye avakasalu untayi but deentlo aithe meeru chustunna gaane adi karigipothundi kada but we should be very careful anamata vere kidney tissue ni touch cheyagoddu ఇన్సైడ్ ఆఫ్ ద కిడ్నీ అన్నాం మనం కిడ్నీ టిష్యూ టచ్ చేయకూడదు మనం టచ్ చేస్తే అది కూడా ఇంజూర్ అయిపోతుంది పేషెంట్ బ్రీదింగ్ తో పాటు మూవ్ అవుతుంది చూసారు కదా కిడ్నీ ఎనీ డౌట్స్ సార్ మా స్టూడెంట్స్ ఎక్కువ గర్ల్స్ ఉంటారు ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 7:30 వస్తారండి కాలేజీకి 7:30 వచ్చినట్టే వీళ్ళు 1:30 2 ఇంటికి వెళ్తారు సార్ వీళ్ళకి ఒక 10 బ్రేక్ ఉంటుంది సార్ అయితే వీళ్ళకి ఎక్కువ స్టూడెంట్స్ వాటర్ కన్జంప్షన్ చాలా తక్కువ తీసుకుంటున్నారు సార్ అలాగే వీళ్ళు బ్రేక్ టైంలో ఈ టిఫిన్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7:30 చేయకుండా సార్ వీళ్ళకి 10 బ్రేక్ఫాస్ట్ చేస్తారు సార్ అలాగే కొంతమంది ఈ బయట ఉన్నటువంటి బేకరీ దగ్గర ఉన్నటువంటి జంక్ ఫుడ్స్ ఇలాంటివి కేక్లు లేదంటే ఈ ఎగ్ పఫ్లు కర్రీ పఫ్లు ఇలాంటివి తీసుకుంటా ఉంటాం ఎక్కువగా జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలో కూడా స్టూడెంట్స్ ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది వీటి వల్ల వీళ్ళకి ఏమన్నా ఈ ఏజ్ లోనండి 18 నుంచి 20-22 ఏజ్ లో వీటి వల్ల ఏమైనా స్టోన్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది సార్ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ మన స్టూడెంట్స్ డెఫినెట్ గా అండి మనం ఫుడ్ స్కిప్ చేసినప్పుడు కానీ వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు కానీ యూరిన్ పిహెచ్ అనేది పెరుగుతుందండి సో ఎసిడిక్ పిహెచ్ లో మనకి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఇవన్నీ తినకూడదని ఏమీ అనట్లేదు కానీ బట్ స్టోన్స్ ఉన్న పేషెంట్స్ మాత్రం ఎవరైనా హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ జంక్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయడం మంచిది యాజ్ ఏ హోల్ అసలు మామూలుగా ఇవన్నీ తగ్గించడం మంచిది బట్ ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తినలేరు కదా we have to allow them to enjoy it okay but we have to see for ee food lo food exercise balanced ga unte emanna tinochandi yes sir so em avutundi raan em avutundante manaki exercise tagipothundi food perigipothundi dan valle manaki exercise ledhu kabatti food tagichalsi vastundi idivarku chaala ekku rice bhojanam ante ekku tinevaru ఇప్పుడు మనం అంతా తింటలేదు ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి అంత వర్క్ చేయట్లేదు కాబట్టి అంటే ఇదివరకు పాత రోజుల్లో అయితే మనం వాటర్ చేతతో తోడుకుని బకెట్ లో ఐరన్ బకెట్ లో వేసుకుని మోసుకుని వెళ్ళి స్నానం చేసేవాళ్ళం అంటే మనం స్నానం చేయడం ఒక ఎక్సర్సైజ్ మనకి సో ఇప్పుడు ఏమీ లేవు కాబట్టి జస్ట్ మనకి ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ అవర్ ఫుడ్ డైలీ 1 hour workout at least 5 days a week should be must అండి మనకి ఎవరైనా స్టూడెంట్స్ అడగండి డౌట్లు
సార్ కి టైం అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. జనరల్ గా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటారు కదా సార్. హై ప్రోటీన్ అని ఎవరు చెప్పరమ్మా. అంటే ఇప్పుడు ప్రస్తుతం కాన్సెప్ట్ ఏంటంటే వెయిట్ లాస్ కి లో కార్బోహైడ్రేట్ డైట్ అనేది అయితే ఉంది. అంటే కార్బోహైడ్రేట్ అన్ని అంటే ఇప్పుడు రైస్ ని మిల్లెట్స్ తీసుకున్నారు అనుకుంటే, అంటే మిల్లెట్స్ అంటే ఇవి ఉంటాయి కదా మన కొరలు అంటారు, కొరలు కానీ అరికలు కానీ, మిల్లెట్స్ లో తీసుకుంటే ప్రపోర్షనేట్ గా రైస్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది మిల్లెట్స్ లో కన్నా. సో అలాగే మనకి లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి కానీ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలని ఎక్కడా లేదు. Satya, I have a doubt. Yeah. Satya, Dr. Rajan. Sure. Can you hear me, Satya? Yeah, I can hear. Chapandi. Chapandi, Vintna. Yeah. ఇప్పుడు కిడ్నీకి మీరు ఇందాక చెప్తూ ఈ పెయిన్ రావడం, ఫీవర్ రావడం, ఇవే సింప్టమ్స్ చెప్పారు కదా, ఆ పరిస్థితి రాకముందు ఇంకా ప్రీ సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా, వాటిని బట్టి మనం ఏమైనా రావడానికి అవకాశం ఉంది అని రికగ్నైజ్ చేయడానికి ఇంకేమైనా సింప్టమ్స్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ పోసుకున్నప్పుడు ఏదైనా ఏదైనా కలర్ చేంజ్ లేకపోతే మంట కొట్టడం, అంటే కిడ్నీలో ఏమైనా ఉంటాయా? కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు డల్ పెయిన్ వస్తుంది అండి, డల్ ఏకింగ్ పెయిన్ వస్తుంది కొంచెం మైల్డ్ గా. మోస్ట్ ఆఫ్ ద పెయిన్ వి ఇగ్నోర్ అనమాట, మనం పెద్దగా పట్టించుకోం దాన్ని. ఓకే. సో రెండోది ఏంటంటే యూరిన్ కలర్ చేంజ్ అవడం, యూరిన్ మంట రావడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అండ్ యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్ లో ఆక్సలేట్ క్రిస్టల్స్ కానీ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కానీ కనపడతాయి. కనపడినప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రీ సైన్స్ అనమాట స్టోన్స్ రావడానికి. ఓకే, దట్స్ ఫైన్, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఈ స్టోన్స్ వల్ల కిడ్నీ క్యాన్సర్ లేదా బ్లడర్ క్యాన్సర్ అలాంటి ఆపర్చునిటీ కిడ్నీ క్యాన్సర్ రాదమ్మా కిడ్నీ స్టోన్స్ వల్ల? బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు, అది లాంగ్ టర్మ్ బ్లాడర్ లో స్టోన్ నెగ్లెక్ట్ చేస్తే రావచ్చు. అది చాలా లాంగ్ టర్మ్ నెగ్లెక్ట్ చేసే స్టోన్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తే రావచ్చు. మెయిన్ ప్రాబ్లం కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుందమ్మ. బైలాటరల్ స్టోన్స్ కిడ్నీ వల్ల అబ్స్ట్రక్ట్ అవటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్లాడర్ కిడ్నీ క్యాన్సర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసారు కదా. ఉంటుంది, స్క్వామస్ సెల్ కార్సినోమా రావచ్చు, కానీ అది చాలా రేర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే లేవు, కేసు రిపోర్ట్స్ అయితే లేవు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా క్లోజ్ చేద్దాం సార్, మీకు టైం అవుతుంది సార్. ప్రిన్సిపల్ గారు సార్, సెషన్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ మన కెమిస్ట్రీ ప్రసాద్ చెప్తారు సార్. ఓకే, బిఫోర్ ప్రసాద్ ప్రపోజెస్ వోట్ ఆఫ్ థ్యాంక్స్, లెట్ మీ ఆల్సో ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ టు డాక్టర్ సత్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వెరీ వెరీ వాల్యుబుల్ టైమ్. ఐ నో దట్ యు ఆర్ వెరీ బిజీ, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ యూ కుడ్ స్పేర్ సమ్ టైమ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది కాలేజ్. ఐ నో హౌ యూ లవ్ మై కాలేజ్ అండ్ మై స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఆల్సో. ఫర్ దిస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.
90 students could hear your message, and I appreciate that this message is very, very useful to the students. And this is a wonderful guest lecture arranged by the department. I congratulate the Department of Biotechnology and Chemistry for organizing such a wonderful webinar. So, thank you. Services are required by our college and my students. And I hope you will extend the same in the coming days. Yeah, thank you. Thank you, sir. Thank you, sir. Prasad. What to Prasad? Hello. Thank you, sir. Thank you, Dr. Satya Prasad Garu, giving a valuable guest lecture on kidney stones to give my our students. Thank you, sir. And this guest lecture organized in management, college management work, other principal work, in the open government, Vijayatri Kuda, Dhanyavadalu Telijestu. Thank you so much. థ్యాంక్ యూ ప్రసాద్. డాక్టర్ గారు చాలా చాలా ధన్యవాదాలు అండి. చాలా చాలా ధన్యవాదాలు. స్టూడెంట్స్ మీరు ఇచ్చినటువంటి ఈ లెక్చర్ ఏదైతుందో అది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది సార్. మీరు మీకు మా కాలేజ్ మీద అభిమానానికి, మా ప్రిన్సిపల్ గారి అభిమానానికి మీరు వెంట మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మరి ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Bye, sir. Bye. Thank you. Namaste.